नमस्ते, वेलकम टू सिटी विजन प्रेजेंट्स सिटी उत्सव। ముందుగా మా ప్రేక్షక దేవుళ్ళకు స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ స్పెషల్ ఈవెంట్ సిటీ ఉత్సవ్. సిటీ లైఫ్లో మీకు మంచి ఇన్ఫర్టైన్మెంట్ ఇస్తూ మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్గా ఉన్న మా సిటీ విజన్ మీకోసం రోజు వెరైటీ ప్రోగ్రామ్స్ ఎన్నో డిజైన్ చేస్తోంది. అన్ని ఏజ్ గ్రూప్ ఆడియన్స్కు సూటబుల్గా ఉండేలా మేము మీకోసం ఇంప్రూవైజ్ ప్రోగ్రామ్స్ని తెస్తున్నాం. మీరు వాటిని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఇలాగే ఎప్పుడూ ఎంకరేజ్ చేసి సపోర్ట్గా నిలవాలని కోరుకుంటూ గ్రాండ్ వెల్కమ్ టు దిస్ గ్రాండ్ ఈవెంట్ సిటీ ఉత్సవ్. సిటీ ఉత్సవ్ను దీప ప్రజ్వలంతో స్టార్ట్ చేద్దాం. జనరేషన్ కిడ్స్ అన్నింట్లో దూసుకుపోతున్నారు. ఓవైపు వర్చువల్ గేమ్స్లో మునిగి తేలుతూనే మరోవైపు క్లాసికల్ డాన్స్ అని మ్యూజిక్లోనూ ఆరితేరుతున్నారు. అలాంటి ఓ ఎక్స్ప్లోజివ్ కిడ్స్ గ్యాంగ్ మనందరి కోసం కళ్ళు చెదిరిపోయేలాంటి క్లాసికల్ డాన్స్తో మనల్ని ఉత్సవ్ మోడ్లోకి తీసుకుపోతామంటున్నారు. మరి ధృతి, సూపర్గా చేసావు. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది చాలా మందికి ఎవరైతే క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ చేశాక అందరిలో ఒక ఊపు వస్తుంది కదా, నేను కూడా క్లాసికల్ డాన్సర్ అయి ఉంటే ఎంత బాగుండేది అని. సో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో ఆ ఎక్స్ప్రెషన్ కొంచెమైనా అనిపించింది, బట్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఒకసారి అందరూ గట్టిగా. సో ఇప్పుడు ఇండియన్ డాన్స్ అయిపోయాక మనకి నెక్స్ట్ ఏమనిపిస్తుంది, కొంచెం ఊపు ఉంటే బాగుండదు అని పక్కా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఊపుని మనకి ఇవ్వడానికి ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్తో సహస్ర, మన్విత అండ్ చందన రెడీగా ఉన్నారు. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం. సో యాక్చువల్లీ మనము డాన్స్ చేసేటప్పుడు ఎవరైనా మనం ఎంతగా ఇన్వాల్వ్ అయిపోతామంటే అరే అప్పుడే అయిపోయినా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకొంచెం బాగా ఉండుంటే ఇంకా బాగుండేదని నేనైతే చాలా ఫీల్ అవుతున్నా. ఇలా ఎవరి జోష్లో వాళ్ళు ఉంటే, అంటే కొంచెం జోష్ ఏదండి, ఎవరు అసలు జోష్లోనే కనిపిస్తలేరు నాకైతే. అందరూ సర్లే వీళ్ళు చేసుకుంటారు అన్నట్టే ఉన్నారు, కొంచెం ఊపు ఉండాలి కదా. మరి లెట్స్ వెల్కమ్ దీక్షిత విత్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరు మాత్రం దానికి ఎంత బాగా గ్రూవ్ అయ్యారంటే అసలు మొత్తం అందరు ఆ సాంగ్కి, అంటే ఆ సాంగ్లో ఉన్న స్పెషాలిటీయో లేకపోతే ఆ మ్యూజికో ఏమో తెలియదు, కానీ మీలో మాత్రం దాగున్న ఎనర్జీ లెవెల్స్ అన్ని బయటకు వచ్చేసాయి. దాంతో నేను చాలా హ్యాపీ. నా డౌట్ మంజు, వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఓన్లీ సాంగ్ వచ్చినప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయేమో, ఎందుకంటే ఆ సాంగ్కి వాళ్ళు ఈక్వల్గా డాన్సులు చేసేస్తూ అసలు ఇక్కడ పిల్లలు కన్నా కూడా అసలు మా లేడీస్ అయితే బాబా. మీరు ఇక్కడ లైవ్లో ఉండి చూడాల్సింది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవ్వనివ్వండి, వాళ్ళ మూవ్స్ అవ్వనివ్వండి, కానీ బా క్రేజీ ఉన్నారు. సో మరి అదే ఊపుతో ఇప్పుడు మన కోసం రెడీగా ఉన్నారు బాలా. మరి ఆలస్యం ఎందుకు, అదే మ్యూజిక్ ని మిమ్మల్ని ఊపించడానికి మనం ఆపేయడం ఎందుకు, ఆ మ్యూజిక్ ని కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని ఇలాగే ఊపేస్తూ ఉంటా. మరి మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి బాలా రెడీగా ఉన్నాడు. అందరూ పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో రామాయణంలో బాలకాండతో మన బాలగారు రెడీగా ఉన్నారు, చూసేద్దామా. మరి రామ కథా మధురం సీతారామ కథా అమరం, దుష్టులను దును మాడి శిష్టులను రక్షించెను కదై. రామ కథా మధురం సీతారామ కథా అమరం, వాల్మీకి
అరుముని పొంగవుడు నారద మౌనిని కలిసెనుగా. నారద మహర్షి ప్రేరితమున రామాయణముని రాసెనుగా. రామ కథా మధురం సీతారామ కథా అమరం భరత ఖండమున కోసల మనోక దేశము కలదు పొందితగా. అందు అయోధ్య నగరమును ఏరెను దశరథ మహారాజు. అసలు ఈ మధ్య కాలంలో 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు అమ్మ నాకు ల్యాప్టాప్ కావాలి, అమ్మ నాకు ట్యాబ్ కావాలి, అమ్మ నాకు ఫోన్ కావాలి తప్ప ఇంకేమి చెప్పని ఈ 5 ఇయర్స్ ఏజ్లో అతను బాలకాండ ఇంత బాగా చెప్పాడు అంటే అసలు మెయిన్గా వాళ్ళ మదర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ చిన్న ఏజ్లో పిల్లలకి టీవీలు కార్టూన్లు కాకుండా ఇవన్నీ చెప్పినందుకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్రెసెంట్ సిటీ ఉత్సవ్లో ఇప్పుడు తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్.